సమస్యలు లేని గ్రామాలకు గ్రామదర్శిని గ్రామ వికాసం దోహదపడుతుందని మండల ప్రత్యేక అధికారి ఎక్సెస్ డిప్యూటీ కమిషనర్ రేణుకా అన్నారు. చందవరం గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం జరిగింది. పలు కాలనీలలో ఆమెతో పాటు ఇతర అధికారులు పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం పరిష్కరించడానికి గ్రామదర్శిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడూరి శిరీష్, ఎంపీడీఓ కాసయ్య, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు సదరం క్యాంప్ తీసుకెళ్ళి పనిచేయడానికి ఏదైనా సర్టిఫికెట్ ఇచ్చి డిజబిలిటీ సర్టిఫికెట్ ఇస్తే ఇస్తారు. అట్లాంటప్పుడు తీసుకెళ్ళారా ఇంతవరకు ఎప్పుడైనా ఏమో అన్నారు, ఏముంది నరాలు వీక్లీసేగా మందులు వాడుకో ఏమో. ఈరోజు గ్రామదర్శినిలో భాగంగా ఈ నాదెండ్ల మండలంలో చందవరం అనే గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈ చందవరంలో పొద్దున్న ఇక్కడ పక్కనే ఉన్న మాదిగపల్లి కాలనీకి వెళ్ళి విజిట్ చేశాము. అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాము. అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అందుతున్నాయా లేదా అన్నది కనుక్కున్నాము. ర్యాండమ్గా కొన్ని ఇల్లు పికప్ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతోని వాళ్ళతోని అక్కడ హౌస్ హోల్డ్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అందుతున్నాయి, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి కనుక్కోగా ఇక్కడ మ్యాక్సిమం రేషన్ కార్డ్స్, వాళ్ళకు ఉండే బెనిఫిట్స్, పీడిఎస్ బెనిఫిట్స్ ఇవన్నీ అందుతున్నాయి అని చెప్పి అన్నారు. ఒక ప్రాబ్లం ఏంటంటే రోడ్స్, డ్రైనేజ్ ఇక్కడ సరిగ్గా లేదు. సో అవి ఎంత వీలైతే అంత త్వరగా, ఆల్రెడీ ఫండ్ శాంక్షన్ అయ్యాయి అని తెలిసింది. సో అవి ఇంప్లిమెంటేషన్ తొందరగా చేయించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సో అక్కడ గవర్నమెంట్ మిషనరీ చేయగలిగినంత అక్కడ రోడ్స్, డ్రైనేజ్ ప్లస్ ఊళ్ళో శానిటేషన్ బాగా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గోపాలకృష్ణ ద్వివేది గారు విజిట్ యాక్చువల్గా ఇక్కడ ప్లాన్డ్ ఉండింది, బట్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ఆయన ఇక్కడికి రాలేకపోయారు. ఇక్కడ ఈ ఐసీడిఎస్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన శ్రీమంతం ప్రోగ్రామ్ అని కానీ, లేకపోతే పిల్లల చేత ఈ బర్త్డే ఫంక్షన్ మంత్లీ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారంట. సో వాటిలో కూడా పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా విలేజ్ అయితే ఓకే, బట్ ఎక్సెప్ట్ ఫర్ డ్రైనేజ్, శానిటేషన్ అండ్ రోడ్స్, మిగతా అన్ని బెనిఫిట్స్ అంది. ఇంకా కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు వాళ్ళకి కొన్ని రేషన్ కార్డ్స్ అటు ఇటు అయినాయి అని చెప్పి, వాళ్ళు నెక్స్ట్ జన్మభూమికి కొంతమందికి వస్తాయి అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నన్ను కానీ లేకపోతే ఇక్కడున్న ఎంఆర్ఓ గారిని కానీ ఎండిఓ గారిని కానీ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఏమైనా రావాల్సినవి ఏమైనా పెండింగ్ ఉంటే కనుక వస్తాయి వాళ్ళకి కూడా.